ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక రికార్డ్ రన్, రికార్డ్ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. మరొక నూతన గరిష్ట స్థాయిని ఇవాళ అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ నమోదు చేశాయి. కీలకమైన 11,620-11,630 మార్కును కూడా అధిగమించి 11,650 మార్కును క్రాస్ చేసి 11,700 దిశగా నిఫ్టీ ఇవాళ అడుగులేసింది. ఇవాళ ఇంట్రాడేలో 11,684 హై. సో 11,700 మార్క్ని చాలా సునాయాసంగా అధిగమిస్తుందేమో అనుకున్నాం, బట్ అక్కడ కొద్దిగా చిన్న పాస్ తీసుకుంది. బట్ స్టిల్ 11,670-11,680 లెవెల్స్ దగ్గర నిఫ్టీ చాలా స్థిరంగా చాలా పటిష్టంగా కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 11,690 ఇంట్రాడేలో మరొక నూతన హైని కూడా ఇవాళ టచ్ చేయడం చూస్తున్నాం. మేబీ 11,700 మార్కెట్ ఇవాళ టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్టుగా కనిపిస్తోంది. అటువైపు సెన్సెక్స్ కూడా 39,000 మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. 38,700 పాయింట్ల మార్కులు కూడా అటు సెన్సెక్స్ క్రాస్ చేయడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ మంచి గెయిన్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక స్ట్రాంగ్ డే, ఒక ఈవెంట్ఫుల్ డేగా ఇవాళ ఉంది. అండ్ మిడ్క్యాప్ ఇండెక్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. మిడ్క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.3% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. మీడియా, ఫార్మా, మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్ లోను ఒక ప్రాఫిట్, ఒక గెయిన్ మనం రావడం చూస్తున్నాము. బ్యాంకింగ్, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ కోచి, ఫిన్సర్వ్, ఐటీ, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ, నేమ్ ఇట్, మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా ఇవాళ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. 52-week హై టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 50 దాకా ఉంది. వాటిలో మనం రెగ్యులర్ గా వినిపిస్తున్న పేర్లు, అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది 52-week హై టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ లో ఫార్మా కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ద మ్యాటర్ ఇవాళ జిఎస్కే ఫార్మా అనుకోవచ్చు, గ్లెన్మార్క్, ఫైజర్, అటు మెర్క్, సువెన్ లైఫ్, వింటా, టొరెంట్, ఇవన్నీ కూడా 52-week హై టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. వీటికి అదనంగా ఇవాళ యాక్సిస్ బ్యాంక్ ఉంది, బజాజ్ ఫినాన్స్ ఒకటి, డాబర్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఐబి వెంచర్స్, కావేరీ సీడ్స్, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ నేమ్స్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్ పదే పదే చెప్తూనే ఉన్నాం. ఒకటి మనం ఒకటి ఇన్సూరెన్స్ ప్లేలో హెచ్డిఎఫ్సి అటు మ్యూచువల్ ఫండ్ ప్లేలోనేమో మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఫినాన్షియల్ స్పేస్ లో బజాజ్ ఫినాన్స్ గురించి పదే పదే రికమెండ్ చేసాం. అండ్ కన్సంప్షన్ థీమ్ లో భాగంగా డాబర్ లాంటి కంపెనీస్, జిఎస్కే లాంటి కంపెనీస్ ఒకటి, అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ అయితే మనం పదే పదే ఈ పాటికి మనం చెప్పుకున్నాం. వీటితో పాటు 52-week లో టచ్ చేసిన స్టాక్స్ ఏమో నెస్కో ఒకటి, అండ్ న్యూ ఇండియా, ఎస్ చాంద్ కంపెనీస్, చాలా వీక్ వికెట్ మీద ఈ కంపెనీస్ ఉన్నాయి. మిగిలిన కంపెనీస్ తో పోలిస్తే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది, దీంతో 7% దాకా స్టాక్ నష్టపోయింది. స్టార్ సిమెంట్స్ లో ఒక 4% దాకా నష్టం చూస్తున్నాం. రెప్కో ఒక 3% దాకా నష్టాలు చూస్తున్నాం. అటువైపు అదాని ట్రాన్స్మిషన్ 16% దాకా లాపడింది. ఎంఓఎల్ ఒకటి, జిందాల్సా, ఆర్ఈసీ, పిఎఫ్సీ లాంటి కంపెనీస్ లో కూడా 7-8% దాకా గెయిన్స్ ఉంది. ఒక 1-1.5 మంత్ బ్యాక్ మనం పదే పదే చెప్పుకున్నాం, ఈ పవర్ ఫినాన్షియల్ కంపెనీస్ లో, ట్రాన్స్మిషన్ కంపెనీస్ లో ఒక టర్న్ అరౌండ్ రాబోతుంది. ఈ స్టాక్స్ లో చాలా యాక్టివిటీ జరగబోతుంది. ఈ సెక్టర్ బాగా బీట్ అండ్ డౌన్ సెక్టర్ అయిపోయింది. వీటిలో లోయర్ లెవెల్స్ అక్యుమిలేషన్ జరుగుతుందని అనుకున్నట్టుగానే మనకి ఈ ఆర్ఈసీ, పిఎఫ్సీ, ఫినాన్షియల్ బేస్డ్ కంపెనీస్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ లో మంచి బ్రేక్అవుట్ లాంటిది వచ్చింది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ వ్యూ ఫస్ట్ మనం తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోదాబీజ్. రికార్డ్ హైస్ ని మార్కెట్స్ నమోదు చేశాయి. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉన్నాయి. 11,700, 11,800, 12,000 దిశగా నిఫ్టీ అండ్ అటు 40,000 దిశగా సెన్సెక్స్ అడుగులేస్తుంది. ఈ పాయింట్ ఎలా ఉంది? అవునండి, మనం కానీ చూసుకుంటే మన మార్కెట్స్ న్యూ హైస్ ని ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఓ మధ్యలో 1-2 రోజులు ఒక చిన్న కరెక్షన్ పాజ్ లాగా ఉండడం తప్ప ఓవరాల్ ట్రెండ్ కానీ చూసుకుంటే చాలా తక్కువ టైంలో మనకి ఎక్కువ గెయిన్స్ అనేది లాస్ట్ ఒక 2 మంత్స్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. దీనికి ప్రధానంగా మన రిజల్ట్ బాగున్నాయి. ఇది పక్కన పెడితే అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా చాలా హైస్ అని, ఫర్ ఎగ్జాంపుల్ డో జోన్స్ కానీ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ర్యాలీ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా చూసాము. అదేవిధంగా అటు యూరోప్ మార్కెట్స్ బాగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి ఇది గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ పెరిగాయి కాబట్టి మందు కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా న్యూ హైస్ నే వెళ్లే అవకాశాలే ఉన్నాయండి. అట్లీస్ట్ నెక్స్ట్ 1 వీక్ ట్రెండ్ మాత్రం చూసుకుంటే పెద్దగా మేజర్ కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు. మధ్యలో ఒక డిప్ ఏమైనా రావస్తే రావచ్చు అని తప్ప అంతకుమించి పెద్ద కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి బయ్ అండ్ డిప్స్ అనే స్ట్రాటజీని ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ ఒక కొన్ని రోజులు చెప్తున్నాం, అదే ఫాలో కామని చెప్తాం ట్రేడర్స్ పరంగా. అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం బాగా అంటే మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు ఆర్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్, ఇప్పుడు కూడా చాలా స్టాక్స్ ఇండెక్స్ పెరుగుతుంది కానీ మిగతా అంటే యాక్టివిటీ మిగతా అన్ని స్టాక్స్ లో కూడా రాలేదు పెద్దగా. సో అటువంటి ఏవైతే వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ గా ఉన్నాయో లేదా మంచి రిజల్ట్ పోస్ట్ చేసాయో అటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటారు ఇన్వెస్ట్మెంట్ పరంగా.
ప్రస్తుతానికి అయితే లాంగ్స్ ని కంటిన్యూ చేయమంటాను. అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని స్టాక్స్ లో మరీ బాగా పెరిగి మధ్య కాలంలో, లైక్ రిలయన్స్ లాంటిది, షార్ట్ రన్ ట్రేడర్స్ లైక్ పొజిషన్ ట్రేడర్స్ కొంచెం ఈ లెవెల్ క్లోజర్ గా 1300-1320 దగ్గరికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని స్టాక్స్ మెటల్కి చెందిన స్టాక్స్ లో ట్రేడింగ్ పరంగా మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఇందులో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లైక్ మారుతి లాంటిది కూడా కొంత నెక్స్ట్ ఫ్యూ డేస్ కి సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది. తర్వాత ఫార్మా స్టాక్స్ ఈ రోజు అన్ని కూడా వీక్ గానే ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఫ్యూ డేస్ కి మాత్రం, అంటే నెక్స్ట్ 2-3 రోజులకి మాత్రం ఫార్మా స్టాక్స్ ని పొజిషనల్ ట్రేడర్స్ కొనుక్కోమంటాను. లైక్ సిప్లాన్ కొనుక్కోవచ్చు, గ్లెన్ మార్క్ ని కొనుక్కోవచ్చు, ఈవెన్ క్యారీలైన్ కూడా కొనుక్కోవచ్చు నెక్స్ట్ 3 రోజులు కన్నా. ఓకే, అండ్ ఇలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ మీకు ఉంది. మార్కెట్ గత 2 నెలలుగా, అంటే ఇంచుమించు 9 వారాలుగా చూస్తే కనుక ఒక రికార్డ్ అప్ ట్రెండ్ కలగటం చూస్తున్నాము. షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక మార్కెట్ ఒక ఇండెక్స్ బేసిస్ మీద ఒక 10% ఒక మూవ్ రావడం అనేది చాలా ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ అనుకోవచ్చు. టోటల్ గా అన్ఎక్స్పెక్టెడ్, కానీ ఓవర్ ఎక్స్టెండెడ్ ర్యాలీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ గత వారం రోజులుగా చూస్తే కనుక ఓవర్బాట్ పొజిషన్ లో ఉన్నప్పటికీ మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ తో పాటు కంటిన్యూస్ గా పెరగడం కూడా డెఫినెట్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అనుకోవచ్చు. మోరల్ గా చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ వీక్ 11,500 బ్రేక్ చేసిన తర్వాత ఒక చిన్న రియాక్షన్ వచ్చినప్పటికీ ఆ రియాక్షన్ లో సపోర్ట్ తీసుకొని పెరగడం కూడా మనం చూస్తున్నాం. బట్ కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం రిస్క్ టు రివార్డ్ అంత పాజిటివ్ గా ఉన్నట్టు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఎనీ మూమెంట్ లో కూడా ఒక కరెక్షన్ కానీ ఒక కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ లాస్ట్ 1-2 మంత్స్ గా చూస్తే కనుక మార్కెట్ లో ఒక ర్యాలీ అనేది ఏ గ్రూప్ కి ఎక్కువ రెస్ట్రిక్ట్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ కూడా రాలేదు. కాబట్టి ఒక కరెక్షన్ వచ్చి ఒక హెల్తీ కన్సాలిడేషన్ వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా ఒక ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు, స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ లెవెల్లో ఉన్న పొజిషన్ ని హోల్డ్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే హైయర్ లెవెల్లో కొంచెం రిస్కీ బెట్ అవుతుంది, ఇన్ఫాక్ట్ అవాయిడ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య కాకపోతే స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కనుక 2 స్టాక్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక టీవీఎస్ మోటార్స్ మన ఒక లాస్ట్ ఒక 2-3 మంత్స్ గా కంటిన్యూస్ గా తగ్గుతూ వచ్చింది. ఈ లెవెల్లో కొంచెం బాగా స్థిరంగా కనిపించి ఇప్పుడు కొంచెం సైన్స్ ఆఫ్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్ బైకి కన్సిడర్ చేయొచ్చు. అలాగే వేదాంత కూడా చూస్తే కనుక ఈ మధ్య కొన్ని ఇష్యూస్ తోటి, అలాగే మనకి ఈ మెటల్స్ క్రాక్ డౌన్ తోటి బాగా పడ్డాయి. కాబట్టి వేదాంత కూడా కొంచెం స్థిరంగా కొంచెం కనిపిస్తుంది. సపోర్ట్ లెవెల్లో ఉన్నాయి, ఈ మధ్య అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి ఈ 2 ఒకప్పుడు స్ట్రాంగ్ మొమెంటం ఉన్న స్టాక్స్, కాబట్టి ఈ 2 స్టాక్స్ ని ఒక స్టాప్ లాస్ పెట్టి ఒక 3 మంత్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, బిఈఎల్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, క్యాన్ఫిన్ హోమ్స్ ఈ 3 స్టాక్స్ 3 ఇయర్స్ టైం హోరిజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? బిఈఎల్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ క్యాన్ఫిన్ హోమ్స్. బిఈఎల్ కొనుక్కోమని చెప్తానండి. కేఎన్ఆర్ కూడా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకోటి మీరు 3 ఇయర్స్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. క్యాన్ఫిన్ హోమ్స్ మాత్రం వద్దండి, కొంచెం పిఎస్యు రిలేటెడ్ వాటి మీద నేను అంత పాజిటివ్ గా ఉండకపోవచ్చు, అంటే రాను రోజుల్లో అంటే ఎలక్షన్స్ దృష్ట్యా. కాబట్టి ఈవెన్ బిఏల్ కూడా ఓకే, పిఎస్యు కంపెనీనే, బట్ బిఏల్ మొన్న రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్లస్ బాగా కరెక్ట్ అయిందండి వాల్యుయేషన్స్ పరంగా బిఏల్ బాగా అట్రాక్టివ్ ఉంది. కాబట్టి బిఏల్ కొనుక్కోండి, క్యాన్ఫిన్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ ఏదైనా కూడా 3 ఏళ్ళు మీరు టైం పెట్టుకోండి మధ్యలో, ఎందుకంటే కరెక్షన్స్ కూడా వస్తాయి. 3 ఏళ్ళు అయితే మాత్రం మీరు చెప్పిన స్టాక్స్ లో ఒక క్యాన్ఫిన్ అవాయిడ్ చేయండి, మిగతా 2 స్టాక్స్ మీరు కొనుక్కోమని చెప్తాను. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక్కసారి మనం కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. సిబిఐ టు ప్రొద్దుటూరు దగ్గరికి వెళ్ళొద్దాం, ఎందుకంటే TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో గత కొద్ది కాంచి నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంతో మొట్టమొదటి ప్రతిఫలం కనిపిస్తోంది మనకి. TV5 కాలేజ్ కనెక్ట్ నిర్వహించిన క్యాంపస్లో జాబ్ మేళాలు జరగబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జాబ్ మేళా ఒకటి ప్రొద్దుటూరు CBIT ఇవాళ జరుగుతోంది. ఆ జాబ్ మేళాకి చాలా మంది పారిశ్రామిక అంటే పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంతో అక్కడ MNC కంపెనీలు, అనేక కంపెనీలు అక్కడ వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో భాగంగా. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ సక్సెస్ అనుకోవాలి. ఇక నుంచి కాలేజీ కలెక్టర్ నిర్వహించిన
మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో జాబ్ మేళాలు నిర్వహించేందుకు కూడా ఎంఎన్సీ కంపెనీలు ఉత్సుకలు చూపుతున్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి అక్కడ విద్యార్థులను కళ్ళారు చూస్తున్నారు, వాళ్ళు ఉన్న ఆ ఇంట్రెస్ట్ని ఆ జీల్ని వాళ్ళు ఉన్న నాలెడ్జ్ లెవెల్స్ని వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి అక్కడ జాబ్ మేళాలు నిర్వహించేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా ఈ కార్యక్రమం చూస్తే ఏదైనా కాలేజీలు ఉంటే, ఎనీ ఇంజనీరింగ్ కాలేజెస్ మీ కాలేజీలో కూడా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. దీనికి ఒకవేళ మీరు టీవీ ఫైవ్ సంప్రదించవచ్చు, 7337555072 అనే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు వస్తాయి. 7337555072 అనే నెంబర్కి. ప్రస్తుతం ఒకసారి మనం సిబిఐటీ ప్రతినిధుల దగ్గరికి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. జాబ్ మేళాలో ఉన్న ఆ డీటెయిల్స్ని, ఆ హైలైట్స్ని ఒకసారి మనకు చెప్తారు. ఆదిత్య, వెల్ ఇక సాయి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం పొద్దుటూరు సిబిఐటి కళాశాలలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గత 2 రోజుల పాటు మనం జరగనున్నటువంటి 2 రోజుల పాటు జరిగే జాబ్ ఫెయిర్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టు మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, అలాగే నేషనల్ కంపెనీస్ కావచ్చు పెద్ద ఎత్తున ఈ జాబ్ ఫెయిర్లలో తమ రిక్రూట్మెంట్స్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం అలాగే టీవీ ఫైవ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కాలేజ్ కనెక్ట్కి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని సిబిఐటి కళాశాలలో మనం నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాయలసీమ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా కొనసాగుతున్న ఈ జాబ్ ఫెయిర్లో మనకు పాల్గొనేందుకు పెద్ద స్థాయిలో మనకి ఇక్కడ సంస్థలన్నీ మనకు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీటెక్ విద్యార్థులతో పాటు డిగ్రీ అలాగే పీజీ డిప్లొమా ఐటీఐ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ జాబ్ ఫెయిర్లో ఉద్యోగాలు పొందేందుకు ఇక్కడికి మనకి వస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇటీవలే ఈ కళాశాలలో మనం టీవీ ఫైవ్ కనెక్ట్ తరఫున కాలేజ్ కనెక్ట్ మనం నిర్వహించడం, దీనికి ఒక అనూహ్యమైన స్పందన లభించినట్టు మనం గమనించవచ్చు. ఇక జాబ్ ఫెయిర్ గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు సిబిఐటి ప్రిన్సిపల్ రవిగారు మనతో ఉన్నారు. రవి గారు చెప్పండి, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జాబ్ ఫెయిర్కి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి? సార్ వెల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అపిటా ఫర్ ఆర్గనైజింగ్ ద సచ్ ఎ ప్రోగ్రామ్ ఫర్ ద రాయలసీమ రీజన్ స్టూడెంట్స్. దెర్ ఆర్ సో మెనీ యూత్ ఆర్ అన్ఎంప్లాయిడ్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ త్రూ ద టీవీ ఫైవ్ అండ్ ద కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అసోసియేషన్ విత్ అపిటా. అండ్ టుడే దెర్ ఆర్ మోర్ దెన్ 500 స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అండ్ గుడ్ కంపెనీస్ లైక్ ఎంఎన్సీ కంపెనీస్ విప్రో Tech Mahindra and many more companies, almost 25 plus companies have come here and more than 500 students participated, attended the interview. Hopefully tomorrow evening we'll get some more good appointment orders to be issued to each and every students of Rayalaseema region. It's very good opportunity especially for the unemployed youth in Rayalaseema region. I'm very much thankful to the APITA as well as the government of Andhra Pradesh and thankful to the APITA for giving us the opportunity as a host for job mela program in another 2 more days. Thank you so much sir. ఇక జాబ్ ఫెయిర్ గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు సిబిఐటి వైస్ ప్రిన్సిపల్ గారు మనతో పాటే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జాబ్ ఫెయిర్ కి సంబంధించిన స్పందన ఎలా వస్తుందండి? మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపిటా గారికి, టీవీ ఫైవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మా రాయలసీమ రీజన్ లో చాలా మంది విద్యార్థులకు అందుబాటు లేని అవకాశాలు ఈ 2 రోజులు మీ ద్వారా పొందడం ఒకటి. దాని ద్వారా ఈరోజు దాదాపు మొదటి రోజే 500 మంది పిల్లలు విద్యార్థులు పాల్గొని దాదాపు 50 కంపెనీలలో వాళ్ళ ఉద్యోగ అవకాశాలను వెతుకుంటున్నారంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ప్లస్ టీవీ ఫైవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే ఈ జాబ్ మేళ వలన భవిష్యత్తులో పిల్లలు కూడా ఒక వాళ్ళ డిగ్రీస్ మీద, ఉద్యోగ అవసరం మీద ఒక భద్రత, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, గవర్నమెంట్ వాళ్ళకు, అపిటా వాళ్ళకు, టీవీ ఫైవ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మచ్. ఇక 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ జాబ్ ఫెయిర్ లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు మనకు తరలి వచ్చి ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే మనకి జాబ్ లో మనకి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వెల్ ఇక చెప్పండి, జాబ్ ఫెయిర్ లో నాకు చాలా హ్యాపీగా ఉంది సిబిఐటి ఇది కండక్ట్ చేయడం వల్ల. మేము అంత దూరం వెళ్ళలేము విజయవాడ కల, కాకపోతే ఇక్కడ కండక్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అన్ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అయ్యాను వాటికి, ఇంకా చాలా హ్యాపీ. ఆల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ గెదర్ అయ్యి షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు లావణ్య, నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ జాబ్ మేళ కండక్ట్ చేశారు సిబిఐటి కాలేజ్లో. మేము అక్కడ కొన్ని కంపెనీస్కి సెలెక్ట్ అయ్యాము.
ఇప్పుడు జరుగుతున్న మనం బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంది, ఎందుకంటే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు అలా కాకుండా సిబిఐటీ వారు ఇక్కడ కండక్ట్ చేశారు, మేము ఇక్కడే సెర్చ్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ వచ్చాయి, మేము కొన్ని కొన్నిటి కొన్ని దాళ్లలో సెలెక్ట్ అయ్యాము, ఇంకా కొన్ని ఇంకా అవుతున్నాము. సిబిఐటీ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్, ఇక చూసుకున్నట్టయితే మనకి కంపెనీస్ తరఫున చూసుకున్నట్టయితే పలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా మనకు వచ్చాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొన్ని రిక్రూటర్స్ మనతో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పీపుల్స్ ప్రైమ్ నుంచి కూడా ఒక రిక్రూటర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్టూడెంట్స్? యా, ఫస్ట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి, సిబిఐటి ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్స్ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. సెకండ్లీ టు ఐపీ గవర్నమెంట్, బికాస్ వీ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ కంపెనీ we are getting the best talent and putting them in various MNCs. So even students kuda chaala proactive ga unnaru, maaku job kavali job kavali job kavali ani cheppesi. So they are doing their best and we are trying to help them to get better jobs. Thank you Apita and thank you TV5. వెల్, మనతో పాటు చెప్పేందుకు, తమ అనుభవాలు పంచుకునేందుకు ఎడిఫై నుంచి కూడా ఒక ప్రతినిధి ఉన్నారు. మొదటగా ఏపీ గవర్నమెంట్కి నా కృతజ్ఞతలు, మరియు సిబిఐటి కాలేజీ బృందానికి నా కృతజ్ఞతలు. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్కి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, ఫార్చునేట్గా జాబ్ పొందాము అన్న దాన్ని వాళ్ళు కొద్దిగా తప్పుగా చెప్పారు. సో మనం దాన్ని కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ జాబ్ వచ్చింది. సో దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ మేజర్ సక్సెస్ ఫర్ TV5 కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్. చాలా ఎంఎన్సీలు మారుమూల ప్రాంతాలు, అంటే ఒక కడప జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతాల్లోకి, అంటే పొద్దుటూరు లాంటి క్యాంపస్లో కూడా వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారంటే ఆ క్రెడిట్ అంతా కూడా కంపల్సరీ TV5 కాలేజ్ కనెక్ట్, అలాగే ఎపిటాకు తగ్గుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరిన్ని కాలేజెస్లో ఇందులో పార్టిసిపేట్ చేస్తే మరింత మంది విద్యార్థులకు దీని ద్వారా బెనిఫిట్ అవుతుంది. అండ్ బ్యాక్ టు బిజినెస్, బ్యాక్ టు మార్కెట్స్, 11,700 దగ్గరికి నిఫ్టీ వెళ్తుంది. 11,692 మార్క్ వరకు ఇవాళ మనం ఇంట్రాడేలో వెళ్ళడం చూస్తున్నాం. సో మేబీ 11,700 మార్క్ ఇవాళ టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ లెవెల్ పెరిగే కొద్ది 11,700 దగ్గరికి వెళ్ళే కొద్ది మనకి కొద్దిగా ఒక వర్డ్ ఆఫ్ కాషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే లెవెల్స్ కాస్త ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, ఇప్పుడు టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలన్న ఒక ఫీల్ మార్కెట్స్ లో ఉంది. కాబట్టి కొద్దిగా కాషస్ అప్రోచ్ ఈ టైంలో అవసరం కనిపిస్తుంది. కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం, సమయం కూడా మనకి మించిపోతుంది. కాబట్టి సునీల్ కుమార్ అడుగుతున్నారు, వాస్కాన్ ఇంజనీర్స్ వెల్స్పన్ తీసుకుందాం అనుకుంటున్నారట, తీసుకోవచ్చా, పిక్ చేసుకోవచ్చా వాస్కాన్ ఇంజనీర్స్ అండ్ వెల్స్పన్ కార్ప్? వాస్కాన్ ఇంజనీర్స్ చూస్తే కనుక మేజర్ లో దగ్గర ఉన్న స్టాక్ 60 రూపాయల నుంచి సగం అయిపోయి 27-28 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతూ వస్తున్నాయి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ. టెక్నికల్ గా చూస్తే కనుక ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. వాస్కాన్ ఇంజనీరింగ్ మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ కొంచెం ఈక్విటీ ఎక్కువ ఉంది, కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పెద్ద గొప్పగా ఏం కనిపించట్లేదు. కాబట్టి ఓవరాల్ గా ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక వాస్కాన్ ఇంజనీరింగ్ నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే వెల్స్పన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ అనేది రావడం అని చూస్తున్నాము. షార్ప్ రికవరీ తర్వాత మళ్ళీ రీసెంట్ గా వచ్చిన హై లెవెల్ కి వెళ్తుంది. ఓవరాల్ గా వెల్స్పన్ మటుకు పాజిటివ్ గా కనిపిస్తుంది, ఒక చిన్న కరెక్షన్ లో పిక్ చేయొచ్చు. మనకు సమయం అయితే మించిపోతుంది, చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. బట్ సో వీ హ్యావ్ టు వైండ్ అప్ దిస్ ప్రోగ్రామ్, మనకు టైం ముగుస్తుంది కాబట్టి ఇక్కడితో కార్యక్రమాన్ని వైండప్ చేస్తే ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 మనీ.